వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఈరోజు మీ అందరికీ కూడా నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో లాస్ట్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూనే నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది, ఐ థింక్ 10 డేస్ అయినట్టుంది. అంటే నేను పండగ ముందు వచ్చాను కదా, సో మంచిగా హ్యాపీగా ఈసారి పండగ అయితే సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ మొన్న రీసెంట్గా ఎవరో కూడా కామెంట్ చేశారు, మీరు సూపర్ డూపర్గా అని భలే అంటున్నారని. సో ఆ వర్డ్ అన్నది కొన్ని కొన్ని పదాలు హ్యాపీగా అనిపిస్తే అలా వాడాలనిపిస్తుంటుంది కదా, సో అదేవిధంగా పదం ఎక్కువ వాడుతుంటాను నేను. అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి సూజీరా ఉప్మా చేశారు, సో అదే నేను ఇక్కడ తింటున్నా. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను అన్నానమాట వెళ్ళిపోయేటప్పుడు, ఆ రోజు వచ్చేసి వెనస్డే, దానివల్ల నాన్ వెజ్ నేను తింటాను. మమ్మీ అన్నారు ప్రాన్స్ చేస్తా అన్నారు. యాక్చువల్లీ నేను ఫిష్ తీసుకుందాం అని అనుకున్నాము, బట్ ఫిషెస్ చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా కర్రీ, అందుకోసం ఇంకా ప్రాన్స్ తీసుకొని మమ్మీ చేశారు. చాలా బాగుంది అసలు, బట్ అస్సలు నేను చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే హడావడిగా రెడీ అయిపోయాను వెళ్ళడానికి అందుకోసం. అండ్ ఈసారి ఏందో చూపిస్తున్నానంటే, ఈ సారీ వచ్చేసి మమ్మీ పండగకి ఇప్పుడు మాకు ఫిషెస్ చేస్తున్నారు కదా, ఆవిడ చాలా ఇయర్స్ నుంచి మాకు ఆవిడే ఇస్తారు, సో ఆవిడకి ఈ సారీ పెట్టారనమాట, కాటన్ సారీ. అండ్ మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో హెల్పర్ కూడా ఉంటారు అంట పని ఆవిడ, సో ఆవిడకి కూడా మమ్మీ సారీ పెట్టారు, బట్ అదైతే నేనేం చూపించట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే డ్రెస్ వస్తుంది. అండ్ మా అక్క డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంది అనమాట నా కేటీవీ కలెక్షన్స్లో, సో అది మా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను ఇక్కడైతే బుక్ చేశాను, సో ఇది వచ్చింది. అండ్ డ్రెస్ మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ కానీ అండ్ హ్యాస్టీస్ పిక్లో మీరు చూసినట్టయితే ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ కింద క్లాత్ అనేది ఆర్గాన్జా టైప్ అనుకుంటా, బట్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్, అంటే కొంచెం గుచ్చుకునే టైప్ అయితే అస్సలా కాదు. అండ్ పైన అంతా కూడా యోక్ పట్ అంతా కూడా వెల్వెట్ అనమాట. అండ్ సూపర్ డూపర్గా ఉంది. దానికి లింక్ అయితే నేను మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి కావాల్స్తే మీ ఎవరికైనా నచ్చితే. అండ్ డ్రెస్ ప్రైస్ అయితే 1750 రూపీస్, సో అది. అండ్ ఇంకా టీ ఇవన్నీ తాగేసి అన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో లంచ్ కూడా అయిపోయింది, నేను 3 ఆ టైంకి స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ. అండ్ డ్రెస్ అన్నీ కూడా చేంజ్ చేసేసుకున్నాను, సో ప్రతిసారి కూడా మా తమ్ముడు ఉంటే మాత్రం, ఐ మీన్ నేను ఒక్కదాన్ని వెళ్తున్నానని అనుకుంటే మా తమ్ముడు నన్ను డ్రాప్ చేస్తాడు బస్టాండ్ దాకా, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నాకు బస్సు ఎక్కిచ్చేసి వెళ్తాడు అనమాట ప్రతిసారి. సో యాక్చువల్గా నేను ఇంకా ఎర్లీగా వెళ్ళాలి, బట్ వాడికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉండడం వల్ల కొంచెం లేట్గా వెళ్తున్నాను. ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1:30 ఆ లోపే మేము వెళ్ళిపోతాం అనమాట, బట్ ఈసారి కొంచెం లేట్ అయింది అంతే. అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఈ విధంగా మేమైతే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటాము, బట్ ఈసారి ఇక్కడ కూడా ఎక్కువ అయిపోయారనమాట జనాలు. అంటే ప్రతి రోడ్లో కూడా రాజమండ్రిలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది కదా, సో రాజమండ్రి పీపుల్ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్లీ మనమైతే రాజమండ్రి బస్ స్టాండ్కి వచ్చేసాము. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా చూపించచ్చు బస్ స్టాండ్ అని అనుకున్నాను, బట్ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ బస్ వచ్చేసింది, అందుకోసం ఇంకా బస్ ఎక్కిన తర్వాత మీకు బస్లోంచే లుక్ అన్న చూపించాను. బయట చాలా జనం ఉన్నారు, బికాస్ ఫెస్టివల్ సీజన్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా రిటర్న్ అవుతున్నట్టున్నారు. అండ్ నేనైతే వెళ్ళగానే మా తమ్ముడు పాపం ఉంటాడు కాబట్టి వాడు వెంటనే నాకు సీట్ పెడతాడు, సో బస్సు కూడా బాగానే ఖాళీగా ఉంది, మరీ రష్గా కాదు మరీ అలా అని ఖాళీగా కూడా కాదు, ఓ మాదిరిగా బాగానే ఉంది. సో ఫైనల్ నేనైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాను. ఈ క్లిప్పింగ్ అనేది మా బ్రదర్ నా కోసం షూట్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఒక చిన్న బాబు ఉన్నాడు, సో అక్కడ ఉన్నాను నేను, మీకు మేబీ కనిపించకపోవచ్చు. సో ఫైనల్లీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, నేను 3కి ఎక్కాను, కొంచెం మధ్య మధ్యలో అవుతారు కాబట్టి ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి 5:30 అయిపోయింది అన్నమాట. ఫైనల్లీ రీచ్డ్ హోమ్. చిచ్చి ఎలానే ఉన్నాను ఏంటి, వచ్చినా కూడా హోంవర్క్ రాసుకుంటున్నావా? బట్ నా కోసం ఒక స్పెషల్ తీసుకొచ్చారా చూపిస్తాను మీకు. సో నేను రాగానే కోతిపిల్ల వచ్చేసింది. సో లైట్ వేసుకుంటా, అంటే మాట్లాడుతున్నాను వీడియోస్ పాతాయి అవి చేసాం కదా అవి చూపిస్తున్నాను. నాకోసం మా హస్బెండ్ వేడి వేడి చికెన్ పకోడి తీసుకొచ్చారా, అండ్ దాంతో పాటు నా ఫేవరెట్ డ్రింక్. సో నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట నా కోసం, పాపం ఆకలి వేస్తుందని చెప్పి ఈవినింగ్ స్నాక్ కింద. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డిన్నర్ రెసిపీ కూడా ఉంది, అదేంటంటే ఏంటి అది, నాటుకోడి. నాటుకోడా? సో నాటుకోడి అనమాట.
ఈరోజు ఆ కర్రీ అయితే నవ్యాల మదరే చేస్తున్నారు. సో ఎలా ఉంది ఏంటి అన్నది మీకు ఇక్కడ చెప్పడం టేస్ట్ అండి. ఓకేనా? అండ్ బ్లాగ్ అయితే కుదిరితే నైట్ డిన్నర్ దాకా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఈరోజు. అండ్ ఇక్కడైతే నా స్నాక్స్ నేను ఎంజాయ్ చేసేస్తున్నాం. నేను మా హస్బెండ్ అండ్ ఆల్రెడీ నవ్య అక్కడ ఆల్రెడీ కొన్ని ప్లేట్లో వేసిస్తాను అనమాట. సో తను కూడా తింటుంది. ఇంకా నేను ఏం తిన్నా అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా స్నాక్ అయినా ఏ ఐటెం తిన్నా కన్ఫామ్గా నా పక్కన ఎవరున్నా వాళ్ళకైతే కన్ఫామ్గా షేర్ చేస్తాను, కొంచెమైనా ఎక్కువైనా ఎంతైనా కూడా. సో దాంతోపాటు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండ్ కామెంట్ కూడా ఈ మధ్య చాలా వరకు తక్కువ మంది చేస్తున్నారు. సో ప్లీజ్ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి దాంతోపాటు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చి చాలా డేస్ అయింది, కాకపోతే అప్పటి నుంచి నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేసాను కానీ అండ్ యూస్ చేయడం కూడా స్టార్ట్ చేశాను కానీ రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోయాను అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే నేను 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు పర్ఫెక్ట్గా రివ్యూ అయితే నేను ఇవ్వగలను. ఇదేంటంటే గీక్ IQ82 స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. దీని యూసేజ్ ఎలా ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ బాక్స్ అయితే అన్బాక్సింగ్లోనే మీరు చూడొచ్చు ఏ విధంగా మొత్తం మనకి ప్యాక్ అయి వస్తుంది అన్నది. అండ్ దీనివల్ల యూసేజెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకైతే కార్డ్బోర్డ్ బాక్స్ మీద నీట్గా ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేనైతే ఈ వీడియోలో మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ ఆ బాక్స్ మీద కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ అనేది తప్పకుండా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరన్నా చెక్ చేసి కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయొచ్చు. మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది అండ్ కొన్ని వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఏ వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంది అన్నది తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అసలు ఎంత సూపర్గా వచ్చిందంటే ప్యాకేజింగ్ అన్నది మీరు చూస్తే అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యే విధంగానే లేదనమాట. అంత నీట్గా ప్యాకేజ్ అయ్యి వచ్చింది. అండ్ ఇది చూడడానికి కూడా చాలా స్మార్ట్గా ఉంది చూడడానికైతే. అండ్ దీని యూసేజ్ కూడా అంతే స్మార్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ప్లగ్ అయితే ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకి 1 టచ్ కంట్రోల్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇదేంటంటే 1 మొత్తం 3 విండ్ స్పీడ్స్ ఉంటాయి, లో, మీడియం, హై. సో మనం లైట్ కూడా ఏంటంటే ఏదైతే లైట్ కనిపిస్తుందో మనం డబల్ క్లిక్ చేస్తే లైట్ అనేది ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇది ఆన్ చేసినప్పుడు మనం కన్ఫర్మ్గా విండోస్ అండ్ దాంతోపాటు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంచాలన్నమాట. అండ్ ఇది దీనివల్ల యూసేజ్ కూడా ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చి మన ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. మన బెడ్రూమ్స్లో కానీ రూమ్స్లో కానీ ఎయిర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ప్యూరిఫైగా లేకపోతే, ఐ మీన్ ప్యూరిఫికేషన్ అనేది లేకపోతే మనకేంటంటే బ్యాక్టీరియా అండ్ యాక్టివేటెడ్ కార్బన్ అబ్జర్వ్ చేస్తుంది. చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ ఇవన్నీ కూడా నీట్గా ఫిల్టర్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇది ఏంటంటే మన యూనికార్న్ డిజైన్. సో చాలా క్యూట్గా చాలా బాగుంటుంది కూడా చూడడానికి అండ్ వాడడానికి కూడా. హలో, సో మీ అందరికీ కూడా నేను నా డిన్నర్ చూపిస్తా అని చెప్పేసి అన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ డిన్నర్ మొత్తం తినేసి లస్సీ చూపిస్తున్నాను మీకు. ఇంకా మిక్స్ చేయాలి. అండ్ ఎందుకు డిన్నర్ చూపించలేదంటే యాక్చువల్లీ కర్రీ ఇవ్వగానే కంప్లీట్లీ మర్చిపోయాను నేను షూట్ చేయాలన్న సంగతి. సో అందుకోసం ఫాస్ట్గా డిన్నర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఇంత కొంచెం రైస్ ఉందనగా అప్పుడు గుర్తొచ్చిందనమాట నాకు, అయ్యో షూట్ చేయాలి కదని. బట్ ఇంకేం చేస్తాం. సో కర్రీ ఆల్రెడీ మీకు చెప్పాను కదా అండ్ సూపర్ టేస్టీగా ఉంది. సో వెయిట్ చేస్తుందని చెప్పేసి ఈ విధంగా లస్సీ కలుపుకొని తాగుతున్నాం. అండ్ మోర్ ఓవర్ చాలా ఎక్కువ జర్నీస్ అయిపోయాయి కదా అందుకోసం.